ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకర్ లోన్ ఇస్తాడా? పలానాది తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్ట్గేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్ట్గేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటరేట్ ఏమన్నా ఇటు బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి బాబు గడి సొత్తా? అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్ట్గేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది రా నీకు? అసలు ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది చెప్పు నీకు? అరే సిగ్గనేది అనిపించదా నీకు? నోటికి అడ్డు అదుపు ఏమీ ఉండదా? ఎరే మీరు చేసేవి లుచ్చా పనులు, లుచ్చా లఫంగి పనులన్నీ చేస్తుంటారు ఈ రాష్ట్రంలో. రాష్ట్రానికి పనికొచ్చేది ఏ రోజు ఏ ఒకటైనా చేశారా మీ బ్రతుకులకి? ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టింది మీరు. సచివాలయాన్ని తాకట్టు పెట్టడమే దౌర్భాగ్యం అని ఈరోజు ప్రతిపక్షాల్లో వాళ్ళందరూ మాట్లాడతారా సిగ్గులేనోడా? నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నువ్వు రాజకీయ నాయకుడివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా, బుర్రా బుద్ధి ఉండక్కర్లా మాట్లాడే ముందు. ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడిన చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా సచివాలయాలు తాకట్టు పెట్టడం ఎక్కడ చూశారా? ఈరోజు మీ అవసరాల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ఎవడు బాబుగాడు సొత్తు ఇది? ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటూ పోద్దంటే ఏ మీ బాబుగాడు సొత్తా ఇది? ఏమన్నా ఏమన్నా నాని, నువ్వు మీ అయ్యా కలిసి కూర్చొని ఉన్న సచివాలయాన్ని కట్టారా? ఒక ఇటుక్కన ఒక రూపాయి ఇచ్చేవారు నీ బతుక్కి? నువ్వు మాట్లాడితే ప్రభుత్వం అంది, ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటుందంటే ప్రభుత్వం అంటే ఎవరు రా? అనే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే మేము, ప్రజలు. ఈరోజు ప్రజల కష్టంతో కట్టిన బిల్డింగ్స్ అవి, ప్రజాధనంతో నిర్మించిన సచివాలయం అది. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఆ మాత్రం కూడా మీ ఇష్టానుసారంగా మీరు అన్ని పార్కులు కనపడితే పార్కులు తాకట్టు పెడతారు, స్కూల్ బిల్డింగ్లు కనపడితే స్కూల్ బిల్డింగ్లు తాకట్టు పెడతారు. ఈరోజు ప్రభుత్వ భవనాలు ఏవి మీ కళ్ళకు కనపడితే అటన్నింటినీ తాకట్టు పెట్టుకుంటూ పోతారు. దీని అమ్మా జీవితం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా మీరు. అరే ఇప్పటికే 1,200,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు చేసి తీసుకొచ్చారు. ఆ అప్పులన్నీ ఏం చేశారు, డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు ఎవరికీ తెలియదు. మాట్లాడితే 280,000 కోట్లు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు, మరి మిగతా 1,000,000 కోట్ల రూపాయలు ఎక్కడ తగలెట్టారా అప్పులన్నీ చేసి? ఇవన్నీ సరిపోక ప్రభుత్వ భూములు తాకట్లు పెడుతున్నారు, ప్రభుత్వ బిల్డింగ్లు తాకట్లు పెడుతున్నారు, ప్రభుత్వ బస్సులు తాకట్లు పెడుతున్నారు, ప్రభుత్వ పార్కులు తాకట్లు పెడుతున్నారు. దీని అమ్మ జీవితం కట్టి కనపడిందల్లా తాకట్లు పెట్టుకుంటూ పోతున్నారు. దీన్ని అడిగితే మాత్రం మీకు కాలుద్ది, అడగకూడదు మిమ్మల్ని. ఇది ఎవడు బాబు గారి సొత్తు? ఏం వీళ్ళని అడిగి పెట్టాలా? అడిగే పెట్టాలరా, అడిగే పెట్టాలి మమ్మల్ని. యూజ్లెస్ ఫెలో, ప్రజలకు చెప్పి పెట్టాలి కదా. ఈరోజు ప్రజల కోసం మేము తాకట్టు పెట్టామంటే 370 కోట్ల రూపాయలు ప్రజానికానికి ఏం ఖర్చు పెట్టేవరా నువ్వు తీసుకొచ్చి? నాని సమాధానం చెప్పు, మీ ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం చెప్పడం? నువ్వు చెప్పురా పనికి మాలనోడ. 370 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ దేనికి వాడావు? ఈరోజు మీ బాబుగాడు సొత్తా అంటారు, మీ బాబుగాడు సొత్తా? సిగ్గులేనోడా, చొప్పించి కొట్టేటోళ్ళు లేక నిన్ను?